ఖమ్మంలోని 48వ డివిజన్లో అభివృద్ధి పనులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. కోటి రూపాయలతో సైడ్ డ్రైన్ పనులను ప్రారంభించి త్వరగా అందుబాటులోకి తేవాలని అధికారులకు సూచించారు. వర్షాకాలంలో సరి అయిన డ్రైన్లు లేక వరద నీరంతా ఈ ప్రాంతంలో పారుతుంది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో సమస్యను గుర్తించిన మంత్రి నూతన సైడ్ డ్రైన్ పనులకు శంకుస్థాపన చేశారు. శుభ్రమైనటువంటి ఖమ్మం, ప్రశాంతమైన ఖమ్మం, ఆనందయోగ్యమైనటువంటి ఖమ్మం, అందరికీ నివాస యోగ్యమైనటువంటి ఖమ్మం. చుట్టుపక్కల చూసి ఖమ్మంలో ఉంటే బాగుంటుంది, ఖమ్మం బాగుంది, ఖమ్మంలో మంచి చదువులు ఉన్నాయి, మంచి వైద్యం ఉంది, మంచి రోడ్లు ఉన్నాయి, మంచి ప్రాంతం ఉంది, ప్రశాంతంగా ఉంటున్నారు, అక్కడ ఏం గొడవలు లేవు, అందరం అన్నదమ్ముల్లాగా బతుకుతున్నాం, అన్ని మతాలు అన్ని కొనాలు సమయమన్నతో ఉంటున్నాం అనే భావన రావాలి. బయట వాళ్ళు వచ్చి ఖమ్మాన్ని చూసి నేర్చుకోవాలి తప్ప, మీరు అందరూ కలిసిమెలిసి ఉంటే అంతకంటే నాకు ఆనందం ఉండదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ కమిషనర్ గారికి, ఉద్యోగస్తులందరికీ శానిటేషన్ మీద ఇంకా దృష్టి పెట్టాలి. కాబట్టి ప్రజలను కూడా చైతన్యం చేసి వాళ్ళు వేసేటటువంటి చెత్త తప్పనిసరిగా మీరు ఇచ్చినటువంటి తడి చెత్త పొడి చెత్త దాంట్లోనే ఉంచి దాన్ని ఎక్కడా కూడా ఇప్పుడు మునేరు దేవరమ్మట కూడా డంప్ చేస్తున్నారు. అవతల ఉన్నటువంటి వాళ్ళు పెద్ద తండా వాళ్ళు అందుట్లేస్తున్నారు, మీరు కూడా తీసుకెళ్ళి అందుట్లేస్తున్నారు. కింద చాలా గ్రామాలు ఉంటాయి మంచినీళ్ళు తాగే. మనం ఇక్కడ అందుట్లో పడేస్తే ఈ నీళ్లు తాగేవాళ్ళకి ఏమో కావాలి? మన పైన వాళ్ళు అట్లే చేశారనుకో, మన పని కూడా అంతే కదా. దానవాయి గూడానికి వచ్చింది అనుకోండి, మురికంతా ఆడు లేపి మీ పంపుల్లో పెడతారు, అప్పుడు మనం తాగొద్దా? కాబట్టి ఎవరి కాలం జాగ్రత్త పడాలి. మీ చెత్త మీ ఇంటి ముందు పెట్టండి, వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. అంతే తప్ప మీరు తీసుకెళ్ళి కాలువలో వేసారనుకోండి, ఆ ప్లాస్టిక్ కదలదు మెదలదు, అది అడ్డం పడుతుంది, అవి నీళ్లు పోవు, అవి వచ్చి మళ్ళీ మన ఇంట్లోకి వస్తుంది. కాబట్టి అందరూ ఎవడదాళ్ళు జాగ్రత్త చేసుకోండి. మీ ఇల్లు ఎట్టుండాలో, మీ బజారు ఎట్టుండాలో, మీ బజారు ఎట్టుండాలో, మీ డివిజన్ ఎట్టుండాలి. ముఖ్యంగా ఈ 46 డివిజన్ చాలా ఖమ్మం నగరంలో మధ్యలో ఉన్నా సరే లోతట్టు ప్రాంతంగా ఉన్నది. ఎక్కడ వర్షం వచ్చినా ముందు ఈ ప్రాంతం మునిగే విధంగా ఉంది. ఎందుకంటే సిటీలో ఉన్న మొత్తం డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఈ మయూరి సెంటర్ మీదుగా ఈ రవి స్వీట్స్ నుంచి వచ్చేసి ఇక్కడి నుంచి ఈ ప్రాంతంలో కిందికి వచ్చి లోతట్టు ప్రాంతాలు తొందరగా మునిగే ప్రమాదం ఉన్నది. వర్షం వస్తే ఈ ప్రాంత వాసంతా కూడా భయంతో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి మంత్రి గారు ఈ యొక్క ప్రాంతాన్ని కూడా పూర్తిగా సమీక్షించి దీనికి అనుగుణంగా ఇంజనీర్లతోని ఈ ప్రాంతం మునగకుండా దీనికి ఏ విధంగా చర్యలు చేపట్టాలని తీసుకోవాలని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలందరూ తరఫున కోరుకుంటూ